गुड मॉर्निंग चिल्ड्रन, वेलकम टू अवर तेलुगु क्लास. ऑल ऑफ यू टेक योर तेलुगु टेक्स्ट बुक एंड ओपन पेज नंबर 37. ओके चूँ, लास्ट क्लास मैं चवलस्ताने वरकु चेप्पुकुन्ना कदा, కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే కొడ్డరి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చక్రాలు నా వినిపించే నవీన గీతికి నా విరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం. ఒకసారి చూడండి మళ్ళీ. కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చక్రాలు నా వినిపించే నవీన గీతికి నా విరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం. నెక్స్ట్ చూడండి, భావం చూడండి. కమ్మరి కొలిమి అంటే నిప్పుతో ఉన్నటువంటి కొలిమి, అలాగే కుమ్మరి చక్రం, అలాగే జాలరి యొక్క పగ్గం అంటే వల, శాలిల యొక్క మగ్గం, శాలి వాళ్ళు వేస్తారు కదా పద్మశాలలు, మగ్గంతో నేస్తారు కదా వాళ్ళు. శరీర కష్టం, వాళ్ళ శరీరం నుంచి వచ్చేటటువంటి కష్టం, గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తులు, మొత్తం అన్ని వృత్తులు, సహస్ర వృత్తులు అంటే వేల కొలది ఉన్నటువంటి వృత్తి పనివారు. సహస్ర వృత్తుల వారు అంటే వేల కొలది ఉన్నటువంటి వృత్తుల పనివారు. సహస్ర వృత్తులు సమస్త చిహ్నాలు అంటే అన్ని గుర్తులు, ఇవన్నీ అన్ని గుర్తులు కూడా మొత్తం అన్ని వృత్తుల వారు పనిచేసేటువంటి అన్ని గుర్తులు కూడా నా వినిపించే అంటే నేను కొనియాడేటటువంటి, నా విరుతించేటటువంటి నేను ధ్వనించేటటువంటి, నా వినిపించే నవీన గీతికి నేను వినిపించేటటువంటి కొత్త గీతానికి, నా విరచించే నవీన రీతికి నేను రచించేటటువంటి కొత్త గీతానికి భావం, ఇవే ఈ వృత్తుల యొక్క పనిముట్లే భావము భాగ్యము ప్రాణము అలాగే ప్రాణము అంటే ఓంకారనాథం అని. సో ఇది ఈ పాట యొక్క భావం. లెసన్ అయిపోయింది, నెక్స్ట్ చూడండి. వ్యాకరణ పాఠంలో ఉన్నటువంటి వ్యాకరణం చెప్పుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ వృత్తులు వాడే పనిముట్లు ఇచ్చారు. ఇక్కడ మన పాఠంలో వృత్తులు ఉన్నాయి, వాళ్ళు వాడేటటువంటి పనిముట్లు ఉన్నాయి. మీరు ఆ పాఠం ఒకసారి చదివితే మీకు తెలుస్తుంది, వృత్తులు పనిముట్లు మొత్తం నాలుగు. ఇక్కడ ఒక జాలరి వాడేది ఏంటంటే పగ్గం, అలాగే మిగిలిన వృత్తులు వాళ్ళు ఏం వాడతారు, ఇలా 4 మెంబర్స్ 4 రాయాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ సొంత వాక్యం. ఇక్కడ గీత గీసిన పదానికి అర్థం రాసి దాన్ని ఉపయోగించి సొంత వాక్యం రాయాలి. నేను అర్థం చెప్తాను, మీరు సొంత వాక్యం మీరు రాయండి. చూడండి, ఘర్మజలం అంటే చెమట. ఒకసారి వాక్యం కూడా చెప్తాను చూడండి. పరుగు పెడితే శరీరం అంతా ఘర్మజలంతో నిండుతుంది. అండర్లైన్ చేయండి. నెక్స్ట్ ధరిత్రి అంటే భూమి. వాక్యం చూడండి, భారత ధరిత్రి ఎందరో మహామహులకు కన్నతల్లి. ధరిత్రికి అండర్లైన్ చేయాలి. హేమం అంటే బంగారం, అంటే మంగళసూత్రాలను హేమంతో చేయించాలి. హేమంతో అండర్లైన్ చేయండి. నెక్స్ట్ జలం అంటే నీరు. వాక్యం చూడండి, నేడు పల్లెల్లో కూడా జలాన్ని కొనవలసి వస్తుంది. జలానికి అండర్లైన్ చేయండి. నెక్స్ట్ చూడండి, కింది వాక్యాలు పరిశీలించండి. నోట్స్లో రాయని లేదు సొంత వాక్యాలు, ఇక్కడ పట్టకపోతే. నెక్స్ట్ కింది వాక్యాలను పరిశీలించండి. ఇక్కడ చూడండి, వర్షం సంవత్సరం వాన అంటే, ఇక్కడ ఉగాది తెలుగువారి నూతన వర్షం అంటే ఇక్కడ సంవత్సరం అయింది. వర్షం పడుతుంది గొడుగు తీసుకువచ్చాను. ఇక్కడ వర్షం ఏమైంది, ఇక్కడ మామూలు వర్షం అయింది. ఇక్కడ వర్షపాదానికి అర్థం ఏమైంది, ఇక్కడ సంవత్సరం అయింది. ఇక్కడ ఈ లైన్లో వర్షానికి వర్షం అయింది. అలాగే పై వాక్యం వర్షం అనే పదానికి సంవత్సరం వాన అనే రెండు అర్థాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇలాగ ఒక మాటకు అనేక అర్థాలు వస్తే దాన్ని ఏమంటారంటే నానార్థాలు అంటారనమాట. వీటినే నానార్థాలు అని పిలుస్తారు. నెక్స్ట్ చూడండి, సేమ్ ఇవి కూడా అంతే. బంగారం పొత్తడి స్వర్ణం అంటే బంగారం అన్న పొత్తడి అన్న స్వర్ణం అన్న ఒకటే.
అంటే ఇలాగా పైవాక్యాల బంగారం పత్రం ఇవన్నీ ఒకటే కదా, ఒకటే అంటే అర్థం ఒకే అర్థమని గ్రహించారు కదా. ఇలా ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలను ఏమంటారంటే పర్యాయ పదాలు అంటారు. ఒకే అర్థానికి అనేక అర్థ ఒకే మాటకు అనేక అర్థాలు వస్తే నానా అర్థాలు అంటారు. అలాగే అన్ని పదాలకు ఒకే అర్థం వస్తుందని ఏమంటారంటే దాన్ని పర్యాయ పదాలని పిలుస్తారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ భూతం కరం ఉంది, దీనికి నానా అర్థాలు రాయాలి. భూతం చూడండి, భూతం అంటే రాసుకోండి పిశాచం ప్రాణి, పిశాచం ప్రాణి. నెక్స్ట్ కరం, కరం అంటే చేయి కిరణం, చేయి కిరణం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పర్యాయ పదాలు హాలం జగం జలం ధ్వని అగ్ని ఇచ్చారు కదా, వాటికి పర్యాయ పదాలు రాసుకోవాలి. పర్యాయ పదాలు చూడండి, ఇక్కడ వాక్యాలు రాయమన్నారు, మీరు సొంత వాక్యాలు రాయగలరు కాబట్టి వీటికి అర్థాలు మాత్రం చెప్పేస్తున్నాను. నెక్స్ట్ చూడండి, అంటే నాగలి, నాగలి అంటే శిరము, నాగలి పర్యాయ పదాలు రాయాలి. నాగలి అంటే శిరము, అలాగే సారీ హాలం కదా, హాలం అంటే నాగలి శిరము, నాగలి శిరము దీనికి. నెక్స్ట్ జగం, జగానికి పర్యాయ పదం లోకం జగత్తు, లోకం జగత్తు. నెక్స్ట్ జలం, జలానికి నీరు ఉదకం, నీరు ఉదకం, తోయం కూడా అనొచ్చు. నెక్స్ట్ మూడోది ధ్వని, ధ్వనికి శబ్దం చప్పుడు, శబ్దం చప్పుడు. నెక్స్ట్ అగ్ని, అగ్నికి వహ్ని అలాగే అనలం, వహ్ని అనలం, వహ్ని అనలం. నెక్స్ట్ చూడండి వికృతులు చూడండి, శక్తి, శక్తి వికృతి సత్తి, సత్తి అంటే ఈసా సత్తి. నెక్స్ట్ జీవితానికి జీతం, వికృతి జీతం ఇక్కడే రాసుకోండి. ధర్మానికి ధమ్మం, ప్రాణంకి పానము, పానము అంటే ఇది ఈయన రాయాలి అది. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ కింద విడదీసి సందుల పేర్లు రాయాలి, ఇక్కడ విడదీసి సందుల పేర్లు రాయాలి. చూద్దాం, విరామం ఎరుగక, విరామము ప్లస్ ఎరుగక, ఏలో ఏరాయాలి. సంధి పేరు ఉత్వ సంధి. నెక్స్ట్ జగానికి అంతా, జగానికి ప్లస్ అంతా, తాక దీర్ఘం ఉంటుంది, ఇత్వ సంధి సంధి పేరు. విలాపాగ్నులు, విలాప ప్లస్ అగ్నులు. నెక్స్ట్ విలాపాగ్నులు, విలాప ప్లస్ అగ్నులు, సవర్ణ దీర్ఘ సంధి. అనేకులు ఇంకా, అనేకులు ప్లస్ ఇంకా, కాక దీర్ఘం ఉంటుంది, ఉత్వ సంధి. విషాదాశ్రువులు, విషాద ప్లస్ అశ్రువులు, సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ కింది విగ్రహవాక్యాలు సమాస పదాలుగా కూర్చండి, సమాసాలు పేర్లను రాయండి. ఇక్కడ సమాస పదాలుగా రాయాలి అంటే ఇక్కడ విగ్రహవాక్యాలు ఇచ్చాడు, సమాస పదాలుగా రాయాలి. ముగ్గురైన దేవతలు అంటే ముగ్గురు దేవతలు. సమాసం వచ్చేసి ద్విగు సమాసం, ఇక్కడ చిన్న గీత పెట్టుకుని ద్విగు సమాసం అని రాయాలి. రెండైన జంటలు అంటే రెండైన గంటలు అంటే రెండు గంటలు, చిన్న ఐటెం పెట్టి ఇది కూడా ద్విగు సమాసమే. నెక్స్ట్ నెక్స్ట్ కింది పదాలు విగ్రహ వాక్యాలు రాయండి, ఏ సమాసమో రాయమంటున్నారు. నాలుగు వేదాలు అంటే నాలుగు సంఖ్య గల వేదాలు, ద్విగు సమాసం. రెండు చేతులు, రెండు సంఖ్య గల చేతులు, ద్విగు సమాసం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ త్రికరణాలు, త్రికరణాలు అంటే మూడు సంఖ్య గల కరణాలు, ద్విగు సమాసం. కోటి రత్నాలు, కోటి సంఖ్య గల రత్నాలు, ద్విగు సమాసం. 30 రోజులు, 30 సంఖ్య గల రోజులు, ద్విగు సమాసం. 3 జిల్లాలు, 3 సంఖ్య గల జిల్లాలు, ద్విగు సమాసం. 100 పద్యాలు, 100 సంఖ్య గల పద్యాలు, ద్విగు సమాసం. అంటే సంఖ్యను సూచించేదాన్ని ద్విగు సమాసం అంటారనమాట. అర్థమైందా? టుమారో ఐ విల్ కంటిన్యూ దిస్ క్లాస్, నౌ ఐ విల్ గివ్ హోంవర్క్. ఇది రైటింగ్ వర్క్. నెక్స్ట్ రీడింగ్ వర్క్ వచ్చేసి నెక్స్ట్ నాల్ ఆఫ్ యూ ఓపెన్ పేజ్ నెంబర్ 28. పేజ్ నెంబర్ 28లో ఊరూరం జనులల్లా ఆ పద్యం, అలాగే చదువు జీర్ణమైన ఈ పద్యం, ఈ రెండు పద్యాలు భావాలు చదివి చూడకుండా రాసి నాకు చూపించాను, ఐ మీన్ సెండ్ చేయండి. థ్యాంక్ యూ చిల్డ్రన్, హ్యావ్ ఎ నైస్ డే.